వైఎస్ఆర్ గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కసారి ఆ 5 ఏళ్ళు ఎలా ఉన్నిందో ఒకసారి గుర్తు చేస్తా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, మీకు అది ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. వైఎస్ఆర్ గురించి ఆ 5 ఏళ్ళు ఎలా పరిపాలన చేశాడో జ్ఞాపకం చేస్తా. రైతులు రాజులు కావాలనుకున్నాడు వైఎస్ఆర్ గారు. 64 లక్షల మంది రైతు కుటుంబాలను, 64 లక్షల మంది రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. రైతులకు ఏ విషయంలో అవసరమైతే ఆ విషయంలో అండగా నిలబడ్డాడు. ఉచిత విద్యుత్ మొట్టమొదట ఆలోచన చేసిందే వైఎస్ఆర్ గారు. రైతులకు పెట్టుబడిని తగ్గించాడు, రాబడిని పెంచాడు. ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో అండగా ఉన్నాడు. వ్యవసాయాన్ని లాభసాటి చేశాడు వైఎస్ఆర్ గారు. ప్రతి మహిళ తన సొంత అక్క చెల్లి అని, ప్రతి మహిళ లక్షాధికారి కావాలని పావలా వడ్డీకే రుణాలు ఇస్తే లక్షల మంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. దేశంలో ఎవ్వరూ ఆలోచించలేదు. పేదింటి బిడ్డలు గొప్ప చదువులు చదవాలని ఎవ్వరూ ఆలోచన చేయలేదు. కానీ వైఎస్ఆర్ గారు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ ఇల్లు ఆ కుటుంబము ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రాదు అని, పేదింటి పిల్లలకు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే మీకు ఉచితంగా చదివిస్తుంది అంటే, లక్షల మంది విద్యార్థులు పేదింటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచన చేయలేదు. ఒక పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అని, అది కూడా ఉచితంగానే. కానీ వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ. కుయి 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు పేదింటి వాడి గడప ముందుకు వచ్చేది 108. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల కుటుంబాలకు, పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చాడు, ఎస్టీలకు పోడు భూముల మీద పట్టాలిచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అసలు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా, ఒక్క రూపాయి కూడా, ఒక్క ఛార్జీ కానీ, ఒక బస్సు ఛార్జీ కానీ, ఒక ఎలక్ట్రిసిటీ ఛార్జీ కానీ, ఏ మున్సిపల్ ట్యాక్సులు కానీ ఏ ఛార్జీ పెంచకుండానే, ఏ ట్యాక్సులు ఒక్క రూపాయి పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. నిరుద్యోగుల విషయానికి వస్తే 3 సార్లు 5 సంవత్సరాలలో 3 సార్లు 2004, 2006, 2008 3 సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలను సృష్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా మైనారిటీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎంతమందికి స్వయం ఉపాధి కింద లోన్లు కావాలంటే అంతమందికి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేశాడు వైఎస్ఆర్ గారు. అంతటి మహానేత వైఎస్ఆర్ గారు. అది 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు సాధించింది. నేను చెప్పింది ఇంకా కొంచెమే. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇదే నియోజకవర్గం. 7 ఏళ్లగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏమి సాధించాడు? 37 లక్షల మంది రైతులుంటే రుణమాఫీ చేస్తానన్నాడు. 100,000 లోపు రుణం ఉంటే రుణమాఫీ చేస్తానన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎంతమందికి చేశాడు? 37 లక్షల మందికి వాగ్దానం చేసి కేవలం 3 లక్షల మందికి కూడా చేయలేదు. 34 లక్షల మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ రుణం తీరక ఆ మిత్తి కట్టలేక, వాళ్ళు పాపం కట్టాలో లేదో వాళ్లకు ఆ మిత్తి కట్టక, కొత్త రుణం రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రైతులకు ఇచ్చేది రైతు బంధు అని 5 వేలు ఇస్తున్నారు, కానీ ఇవ్వనిది.
5,000 ఇచ్చి 10,000 పట్టుకుంటున్నాడు కేసీఆర్ గారు. అది రైతులకు చేస్తున్న మోసము కేసీఆర్ గారు. ఈరోజు 15 లక్షల మంది విద్యార్థులు పాపం కేజీ నుంచి పీజీ వరకు ఉచితమని వాగ్దానం చేశాడు కేసీఆర్ గారు. ఉచితం కాదు కదా, ఇచ్చేది బోర్డు 35,000. అది కూడా ఇవ్వక పాపం ఎంతమంది విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్లు ఆ కాలేజీల్లోనే పెట్టుకొని ముందు చదువులు చదవాలా, ఉద్యోగాలు చేయాలా, కూలి పనికి పోవాలా, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. 15 లక్షల మంది పెన్షన్ల కోసము దరఖాస్తులు పెట్టుకొని మాకు దిక్కేంటి, మమ్మల్ని ఎవరూ గమనించరా, మమ్మల్ని గుర్తించరా, మాకు అవసరం ఉంది అని ఎవరూ అడిగినా ఎవరూ పలకరు. 54 లక్షల మంది 54 లక్షల మంది ప్రభుత్వం దగ్గరే మేము నిరుద్యోగులము అని ఈరోజు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అప్లికేషన్లు పెట్టుకున్న వారే 54 లక్షల మంది అయితే ఇంకా అప్లికేషన్లు పెట్టుకోనోళ్ళు మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఇంకా ఎంతమంది ఉన్నారో అసలు లెక్కే లేదు. కేవలం కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రాష్ట్రం నిరుద్యోగంలో నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ గారు, 7 ఏళ్లలో నిరుద్యోగము 4 ఇంతలు పెరిగింది. ఇది కేసీఆర్ గారి ఘనత. 100ల మంది యువకులు చందమామ లాంటి చక్కని సందమామ లాంటి పిల్లలు అన్నాడు పాపం 100ల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ రోజన్నా కేసీఆర్ గారు బయటికి వచ్చి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి అని అన్న పాపాన పోలేదు కేసీఆర్ గారు. ఇది ఈ నియోజకవర్గానికి చెందిన కేసీఆర్ గారి ఘనత.